మీకు తెలిసే ఉంటుంది, శ్రీమంతుడి సినిమాలో ఓ సీన్ ఉంటుంది, ఊరి పొలిమేర కాడ ఓ దుగ్నం ఉంటుంది. అందులో ఓ మనిషి కూర్చొని ఊరు నుంచి వలస పోయేటోళ్లను 12, 23, 35 అనుకుంటే లెక్క పెడతాడు. మీ ఇదికి ఎడ్డిచ్చినట్టు కనవన్నా కడుపులో మస్తు బాధ దాచుకుంటాడు, అందరు వెళ్ళిపోవట్రే ఊరు ఖాళీ అవుతుందని. అంటే ఊరు మంచి కోసం ఆలోచించినట్టు లెక్క. మీరు ఇప్పుడు చూడబోయే వార్తలో కూడా సేమ్ అసొంటి దుగ్నమే ఉంటుంది, అట్లే లెక్క పెడతాడు. కాకుంటే ఎందుకు అనేది అసలు వార్త. ఇది నిజామాబాద్ జిల్లా బషీరాబాద్. ఈ ఊరికో ఈ స్పెషాలిటీ ఉన్నది, ఎవరైనా బండి మీద ఇంకో ఊరికి పోతుంటే నెత్తికి షిప్ప పెట్టుకోవాల్సిందే తప్పకుండా. హెల్మెట్ లేదే పొలిమేర దాటొద్దు, ఏనా కొద్దు నెత్తికి బరువు అంటే నడవది సుమా. అట్లని ఊర్లో ఎవ్వరు తాన హెల్మెట్ ఉండదు. అగో గీ కాకా దుక్నంలో తీసుకుపోవాలి, పేరు ఫోన్ నెంబర్ రాసి సంతకం పెడితే హెల్మెట్ ఇస్తారు, తిరిగి వచ్చినాక హెల్మెట్ వాపస్ ఇస్తే అయిపోతుంది. అరే హెల్మెట్లు కూడా కిరాకిస్తురేమో అనుకునే రాయింత ఫ్రీగానే హావ్ పుక్కడికే. గప్పట్ల బండి మీద పోతుంటే టక్కరై 3-4 పోరల పానాలు పోయినాయట. ఊరి దోస్తులు చచ్చిపోయినరని తెలిసి బయటి దేశంలో ఉంటున్న వాళ్ళ మనసులు కలుక్కుమన్నాయట. ఇంకొకరికి ఆ పరిస్థితి రావద్దు అని ఫస్ట్లా 10 హెల్మెట్లు కొని ఈ కాకా దుకాణంలో పెట్టిర్రు. అందరు వాడుతుండే వరకు మళ్ళీ 40 కొనిచ్చిర్రు. పైసలు పెట్టి కొనలేని వాళ్ళ కోసం బయటి దేశంలో ఉన్న దోస్తులు గీ సక్కటి ఉపాయం చేసిండ్రన్నట్టు. ఒక్క ఐడియా ఎందరో పానాలు కాపాడుతుంది ఈ ఊర్లే.